వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న కూలీల సమస్యతో రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు మొదలు పంట చేతికి వచ్చే వరకు పలు రకాల యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే చాలామంది రైతులు యంత్రాల సాయంతో పనులను సులభతరం చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యవసాయ శాఖ యంత్ర పరికరాలపై రాయితీలను సైతం అందిస్తోంది. ఖరీదు ఎక్కువగా ఉండే ఈ యంత్రాలను రైతులు గ్రూపులుగా ఏర్పడి వినియోగించుకుంటున్నారు. యంత్రాల సాయంతో పంటల కోతలు సులభతరం కావడం, త్వరితగతిన పూర్తి కావడం, వర్షాల భయం లేకుండా సకాలంలో కోతలు చేసుకునే సౌలభ్యం ఉంది. పంటల్లో వాడుకోదగ్గ యంత్ర పరికరాల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి వ్యవసాయంలో యాంత్రీకరణలకు ఆవశ్యకత రాను పెరుగుతూ ఉంది. వరి మరి ప్రధానమైన పంట. మరి ఆ పంటలో యాంత్రీకరణ, కోత సమయంలో యంత్ర పరికరాలు కనుక చూస్తే అందులో ప్రధానంగా కోతకు సంబంధించిన యంత్ర పరికరాల్లో కంబైన్డ్ హార్వెస్టర్. ఈ కంబైన్డ్ హార్వెస్టర్లు ఏంటంటే 45 డిగ్రీల కన్నా పైకి లేచినటువంటి వరి పంట అంతా కూడా ఇందులో కొయ్యడానికి అవకాశం ఉంటుంది. 45 to 52 HP ట్రాక్టర్స్కి తగిలించుకొని ఈ కంబైన్డ్ హార్వెస్టర్ నడిపించుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో వరి కోత జరుగుతుంది, అలాగే నూర్పిడి జరిగి మనకి గింజలు ఏవైతే ఉన్నాయో విన్నాయింగ్ అంటే గాలిపోత కూడా మిషన్లోనే జరిగిపోయి మనకి గింజలు మాత్రమే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక గంటకు ఒక ఎకరా వరకు కూడా కోత నూర్పిడి మరి జరుగుతూ ఉంటుంది. దీంట్లో చైన్ మోడల్స్, టైర్ మోడల్ రెండు ఉన్నాయి. చైన్ మోడల్ అయితే కనుక ఎక్కడైనా కోత సమయంలో పొలంలో కొంచెం నీరుండి బురద ఉన్నా కానీ చైన్తో నడిచేటువంటి కంబైన్డ్ హార్వెస్టర్లు అయితే చాలా సులువుగా పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో మనకి ఫోర్కాస్ట్ ఏదైనా కోతకి దగ్గరగా ఉండి మరి వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో వర్షాలు దగ్గరలో పడతా అనుకుంటే మరి పంటని రక్షించుకోవాలంటే రైతు సోదరులు ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ని తప్పనిసరిగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లోనే వరి కోత కోసం అయితే ప్యాడీ రేపర్ అంటాం, వరి కోత యంత్రం. ఇది కూడా మనకి ఎకరా 2.5 గంటల నుంచి 3 గంటల్లో కోసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికైతే మాన్యువల్గా నడిపించుకునేటువంటి మన పవర్ టిల్లర్ ఏవైతే నడుస్తుందో ఈ ప్యాడీ రేపర్ కూడా ఆ విధంగా నడుస్తుంది. అయితే ఆరిన పొలంలో మాత్రమే రేపర్ కొయ్యడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంచెం బురదుండే పొలంలో కూడా ఈ రేపర్తో కొయ్యాలనుకుంటే తప్పనిసరిగా కేజీవీల్స్ వాడుకోవాలి. ఈ రీపర్ అయితే కనుక సుమారు 125,000 నుంచి 150,000 మధ్యలో వివిధ కంపెనీలు మనకు సరఫరా చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీని ఉపయోగించి ప్యాడీ రీపర్స్ని కోత కోసం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కడైతే కంబైన్డ్ హార్వెస్టర్స్ను వాడుతుంటామో అక్కడ గడ్డి అంతా కూడా మరి సేకరించుకోవడానికి వీలు కాదు. ఆ కంబైన్డ్ హార్వెస్టరు వరి నూర్పిడి కోత అయిపోయిన తర్వాత గడ్డి అంతా కూడా పొలం అంతా ఒక వరుసల్లో అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉండడం జరుగుతుంది. దీనికోసం ఈ ప్యాడీ బెయిలర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ట్రాక్టర్ పీటీఓ షాఫ్ట్కి కనుక ఈ బెయిలర్ను తగిలించుకొని మనం పొలంలో నడిపిస్తే ఎక్కడైతే కంబైన్డ్ హార్వెస్టరు వదిలేసినటువంటి నూర్పిడి తర్వాత ఉండిపోయిన గడ్డి ఉంటుందో అదంతా కూడా గుండ్రని కుప్పల్లా కానీ లేదంటే చతురస్రాకారపు బండిల్స్లా కట్టల్లా కానీ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్న కూడా, ఈ పంట కూడా కోత కోసుకోవడానికి ఇప్పుడు యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కండెలు వేరు చేయకుండా కోత సమయంలో ఉన్నటువంటి పంట నుంచి కండెల్ని అలాగే గింజలను వేరు చేయడానికి ఇందులో కూడా మల్టీ క్రాప్ థ్రెషర్స్ కూడా ఇప్పుడు మొక్కజొన్నలో కూడా రావడం జరిగింది. కాకపోతే ఆ మొక్కజొన్న యంత్ర పరికరాలు ఇప్పుడు తక్కువ సంఖ్యలో మన రాష్ట్రంలో ఉన్నాయి. కాకపోతే అవి కూడా అద్దెకు అంటే చిత్తూరు నుంచి కానీ ఆ తమిళనాడు చిత్తూరు అక్కడి నుంచి మన శ్రీకాకుళం జిల్లా వరకు కూడా యంత్ర పరికరాలని అద్దెకు సరఫరా చేస్తూ ఒక ఎకరాకు సుమారుగా 1800 నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. అంటే నిలబడిన ఉన్నటువంటి పంటలోనే ఆ యంత్ర పరికరాన్ని కనుక నడిపిస్తే కండెల నుంచి గింజలను వేరు చేసి మొక్కజొన్న మిగిలిపోయిన మొక్క భాగాలు ఏమున్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో వేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మల్టీ క్రాప్ థ్రెషర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంట్లో వరి పంట అయితే కనుక వరి పంట నూర్పిడి చేసుకోవడానికి వాటి జల్లెడలు మార్చుకుంటే సరిపోతుంది. అదే వేరుశనగ కాయలు మొక్కల నుంచి వేరు చేయడానికి కూడా ఈ మల్టీ క్రాప్ థ్రెషర్నే వాడుకోవచ్చు. అందులో జల్లెడ మార్చుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్నను కూడా ఈ క్రాప్స్ ఏవైతే మొక్కజొన్న పొత్తుల నుంచి గింజలు వేరు చేయడానికి కూడా ఈ మల్టీ క్రాప్ థ్రెషర్ని వాడుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఒకే ఏక పంట థ్రెషర్స్ కాకుండా మల్టీ క్రాప్ థ్రెషర్స్ని కనుక కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ తెచ్చుకుంటే దానిలో ఉన్నటువంటి జల్లెడలు పంటను బట్టి మనం జల్లెడలు కనుక మార్చుకున్నామంటే అన్ని రకాల పంటలను కూడా మనం
థ్రెషింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రైతు సోదరులు కోత సమయంలో ఇప్పుడున్నటువంటి ఆధునిక యంత్ర పరికరాల మీద దృష్టి పెట్టి వ్యవసాయ శాఖ దగ్గర వచ్చి రాయితీ ఉపయోగించి కొనుక్కోవడం కానీ, లేదంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు చాలా దగ్గరలో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయి, అలాగే కొన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కూడా అద్దెకి యంత్ర పరికరాల్లో కొన్ని యంత్ర పరికరాలు, కోత యంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించి ఆయా యంత్ర పరికరాలను కనుక మీరు ఉపయోగించుకుంటే కూలీల కొరత తగ్గడమే కాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంటను రక్షించుకొని మనకు నికర ఆదాయం పెరుగుతుంది.